చేసిన వాడవై ఆయన చొక్కా అంచులు నిండు నిండుకొని ఉండగా నీవు ఆత్మ పరవశుడివై నువ్వు ప్రార్థన చేసే విధముగా ఉండాలి. ఆ ప్రార్థన అంతయున ధూపం వలె మరలా ఆయన సన్నిధికి చేరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని యొక్క మాటలు ఏది కూడా నిరర్థకము కాదు. దేవుని యొక్క మాటలు ఏది కూడా నిన్ను వేదన చెందించలేదు. దేవుని మాటలు నిన్ను ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంటది. దేవుని మాటలు నిన్ను ఏం చేస్తుందంటే ఉజ్జీవింపజేస్తది. దేవుని మాటలు నిన్ను ఒక ఆధ్యాత్మికతలోకి నడిపిస్తూ ఉంటది. కనుక నీవు ప్రార్థించే వ్యక్తిగా సంఘములో నిలబడాలి. ప్రార్థించే సహోదరిగా, సహవాసము కలిగినటువంటి సహోదరుడిగా, ఒక మంచి ఆత్మను పొందుకున్నవాడుగా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా నువ్వేం చేయాలంటే దేవుని సంఘములో పోరాడే వ్యక్తిగా ఉండాలి. దేవుని సంఘములో నువ్వు పోరాటం అనేటువంటిది పరిగెత్తి మైకడి మాడంలో ఉండాలి. పరిగెత్తి నీవు అత్యున్నతమైన స్థానము సింహాసనము వేసేటువంటి దాంట్లో ఉండాలి. నాకు భయంకి చైర్లో కూర్చోవాలనేటువంటి దాంట్లో ఉంటుంది. నా పేరు చెప్పాలి అనేటువంటి దాంట్లో ఉంటుంది. నా పేరు చెప్పకపోతే నేను ఎవరిని క్షమించను అని నీ పోరాటం ఎక్కడున్నదంటే ఆత్మ సంబంధమైన కార్యములు కాక లోక సంబంధమైన కార్యముల వైపు నీ ఆత్మ వెళ్ళిపోతూ ఉన్నది. కనుకనే నీ పోరాటం ఎక్కడ ఆగిపోతుందంటే నీకు బయటే ఆగిపోతా ఉన్నది. నీకు ఆత్మ దర్శనము కలగట్లేదు. ఆత్మ నిన్ను నిండుకోవట్లేదు. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రావట్లేదు. దేవాలయం నిండుకోవట్లేదు. ఈ దేవాలయం నీవై ఉన్నావు కనుక ఈ రోజు నిండుకోవాల్సింది దేనితోనూ పరిశుద్ధాత్మక. ఆమేన్. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ ఆత్మ కలుగుతుంది నువ్వు ధూపం వేసినప్పుడు. ఈ ధూపం ఎప్పుడు వేయగలుగుతావు అంటే చొక్కా అంచులు నీ వైపు రావాలి. చొక్కా అంచులు నీ వైపు రావాలంటే నీలో ఉన్న ఉజ్జీయ చనిపోవాలి. ఉజ్జీయకు సంబంధించిన కార్యాలు చనిపోవాలి. ఇవి చనిపోయినప్పుడే ఇటు పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరుగుతాయి. నా ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని సంఘమా, ఈ దినాన నువ్వు వింటున్నటువంటి మాటలు ఏంటంటే చొక్కా చొక్కా అంచులు ఎక్కడ నిండుకొని ఉన్నాయట? దేవాలయము అంచులు. దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి చదివితే చక్కటి మాటలు అక్కడ మనకు కనబడతాయండి. దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాము. ఆయన రాజుగా పరిపాలన చేశాడు. ఆయన రాజుగా పరిపాలన చేసిన ఆ కాలంలో దేవుని యొక్క దర్శనము కలిగినటువంటి తన తండ్రి అయిన దావీదు ఆయన నెరవేర్చవలసిన కార్యాలు ఎవరి చేత దేవుడు నెరవేర్చేయించాడంటే సొలొమోను ద్వారా. ఈ సొలొమోను అనేటువంటి ఆ రాజు మందిరము కట్టడం ప్రారంభించి ముగించబడ్డాడు. ఈ ముగించబడిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఇక్కడ రాశాడు. దేవుని మందిరములో దేనితో నింపబడి ఉన్నదండి? 14వ వచనములో ఇక్కడ మాట చెప్తా ఉన్నాడు. ఆ మేఘముతోను తేజస్సు, యెహోవా తేజస్సు ఎలా నిండుకున్నదట? దేవాలయాన్ని నిండిపోయిందట. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండి ఉండెను. తర్వాత యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకుల మేఘమున్న చోట నిలవలేకపోయారు. ఎక్కడ దేవుని పరిశుద్ధాత్మ నిలుపుకుంటుందో, ఎక్కడైతే ధూపము వేయగలుగుతావో, ధూపం వేసిన ధూపార్తి దేవుని యొక్కకు చేరుతుందో, అప్పుడు ఆయన తేజస్సు అనేటువంటిది వస్తుంది. ఆయన తేజస్సు అంత బలమైనదా అంటే 1000 సూర్యకాంతుల కంటే బలమైనదని వాక్యం సెలవిస్తాం. ఎంత బలమైనదండి? మనము
ఫ్లడ్ లైట్ వేస్తేనే దాని మొక్కు చూడలేము మనం, దాని వైపు చూడలేము. ఒక టార్చ్ లైట్ నీ వైపు వేస్తే ఆ లైటింగ్ నువ్వు చూడలేవు. అలాంటి 1000 కాంతులు ఉన్నటువంటి ప్రకాశమైనటువంటి సూర్య చంద్ర నక్షత్రముల కంటే ప్రకాశమైనటువంటి వాడు నా యేసు క్రీస్తు ప్రభుల వర వాక్యం సెలవిస్తుంది గనక ఈ వా తేజస్సును చూడలేక యాజకులే నిలవలేకపోయారట. దేవుని మందిరంలో ఉన్న మనము ఏ విధముగా మనము యాజకత్వం చేస్తున్నామో, ఏ విధముగా పరిచర్య చేస్తున్నామో, ఏ విధముగా దేవుని సంఘములో మనము ఆ యొక్క పరిచర్యలన్నీ నిర్వర్తిస్తున్నామో మనం ఒక్కసారి గమనించుకుంటే దేవుని తేజస్సును పొందుకునే ఆ దర్శనం మనం పొందుకోవాలి. ఆయన యొక్క ప్రకాశం అనేటువంటిది మన ఆలయం నిండిపోవాలి. ఏ ఆలయం అది? దేవుని ఆలయం. దేవుని ఆలయం అనగా మనమే అని కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సెలవిస్తా ఉంది. దేవుని మందిరముగా మనం కట్టబడి ఉన్నాం. ఈ మందిరము ఎలా కట్టబడుతుందంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ మందిరం ఎలా కట్టారంటే రాళ్లతో కట్టారండి. రాళ్లతో చెక్కకుండా ఉన్నటువంటి ఆ రాళ్లతో కట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ రాడు ఎలా అయితే ఒకటి మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చబడ్డాయో మనము కూడా ఇటుకల వలె దేవుని మందిరాన్ని కట్టాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక, ఈ పురుషుడు పురుషుడు, స్త్రీ స్త్రీ, అలాగ ఒకరు 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 పైన ఒకరు అలా అంతస్తుగా నువ్వు గోడలుగా కట్టబడితే ఒక మందిరం అనేటువంటిది నిర్మించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరము దేనితో నింపబడి ఉండాలంటే ధూపముతో నిండిపోవాలి. ఈ ధూపము నిండాలి అంటే మనం చేయవలసిన కార్యం ఏంటి? ఈ ధూపము దేవుల్లో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనం ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ఈ ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు నీ పైన, నీ మీద, నీలోను పరిశుద్ధాత్మ అనేటువంటిది ప్రవహింపజేస్తాడు. దేవుడు నిన్ను ఆవరిస్తాడు. ఆయన చొక్కా అంచులు, ఆయన చీట్లు వేసినటువంటి ఆ చొక్కా, ఆయన చొక్కాకు చీట్లు వేయడానికి గల కారణం ఏంటంటే హేళనగా వేసుకున్నారు వాళ్ళు. ప్రవచనాలు నెరవేర్పు అని వాక్యం సెలవించింది. ఆయన ఆయన హేళన చేయడానికి ఈయన రాజు అన్నాడు కదా, ఈయన మహారాజు అన్నాడు కదా, నేనే రాజునని అన్నాడు కదా. ఇప్పుడు హేరో దగ్గరికి తీసుకువెళ్ళారండి. హేరో దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఏమన్నారు, ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగితే లేదు అని అన్నాడు. ఆయన అవును మీరన్నట్టే అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని సెలవిచ్చాడు. ప్రైజ్ అన్నాడు, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనది కాదన్నాడు. అంటే చొక్కా గుడ్డ వలనో, లేకపోతే బట్ట ముక్క వలనో, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి స్థితి వలనో రాజరికం అని పెంచుతాం. రాజరికం అంటే నా క్రీస్తు నలుగురిని బ్రతికించేవాడు, ప్రజలందరినీ రక్షించేవాడు, అది రాజరికము. రాజరికం అంటే వస్త్రాల్లో ఉండదండి, గొడ్డ ముక్కల్లో ఉండదండి. ఎక్కడ ఉంటుందంటే నీతిని చూపించే దానిలో రాజరికం ఉంది, యథార్థత చూపించడంలో రాజరికం ఉంది. ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము చిందించినటువంటి ఆ స్థితిలో ఉన్నది రాజరికం. నీలో ఎందులో ఉంది రాజరికం? నేను రాజునండి, నా కంపెనీకి నేను ఎంత మాట్లాడితే అంత అండి, లేకపోతే నేను చేస్తున్న ఆ పరిచర్య నేను ఎంత చేస్తే అంత అండి అని ప్రలాపాలు మనం పలకడం కాదు. మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఉజ్జీయ చనిపోవాలి. ఆ ఉజ్జీయక సంబంధమైన కార్యాలు చనిపోవాలి. నీవు ఆ ఉజ్జీయక ఉన్నటువంటి ఆ సంబంధాల కార్యాలు అవన్నీ కూడా చనిపోతే, నువ్వు తీసివేయబడితే, అవన్నీ కూడా తీసేస్తే నీలోంచి నీలోకి ఏమి నిండుకుంటుందంటే ప్రార్థన శక్తి. హల్లెలూయా. ప్రార్థించగల శక్తి, ఓ దేవుని ఆరాధన చేయగల శక్తి. ఇప్పుడు మరొక మాట ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, చదవండి. ఎస్ఏ 6 అదే మాటలు ఒకసారి మనం చదువుతామండి. ఆయనకు పైగా సిరాపులు నిలిచి ఉంది, ఒక్కొక్కరికి 6 సిరెక్కలుండేని. చాలు ఇక్కడ దేవాలయము ఆయన చొక్కా అంతా కూడా నిండిపోయి ఉంటే దేవాలయము నిండుకొని ఉన్నదట. ఇప్పుడు చొక్కా అంచులు పైనుంచి వేలబడ్డాయి కదా, ఇప్పుడు అవి ఎక్కడ నిండుకున్నాయట? దేవాలయం నిండుకున్నది. దేవాలయం నిండుకోవడం అంటే లోపల నిండుకుని ఉన్నదని అర్థం. ఏదో పైన ఇలా ఆవరించిందని కాదు, ఆయన దేవాలయము నిండుకొని ఉండెను, మొత్తం నిండిపోయిందండి. పైన లోపల బయట ఎక్కడ పడితే అక్కడ ఏముండదంటే ఆయన చొక్కాంచులు నిలబడిపోయి ఉన్నాయి, నిండిపోయి ఉన్నాయి. ఆ నిండిపోయినటువంటి ఆ దేవాలయంలో నువ్వు ఎవరికి నువ్వు స్థానం వేయాలి?
దేవునికి నువ్వు మొదటి సింహాసనం ఎవరికి వేయాలి దేవునికి నువ్వు ఇవ్వాల్సిన మొదటి కార్యాలు ఎవరికి చేయాలి దేవునికి నువ్వు చేయవలసిన ఆయొక్క ఆరాధన ఎవరికి చేయాలి దేవునికి నువ్వు సమర్పించవలసిన ప్రతి ఒక్కటి ఎవరికి సమర్పించాలి దేవునికి ఈ దేవునికి కాకుండా మరి ఒకరు ఇక్కడ కలబడతా ఉన్నారు ఎవరంటే సెరాపులు రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ సెరాపులకి ఆరు రెక్కలు ఉన్నాయటండి ఆరు రెక్కలు కలిగినటువంటి ఈ సెరాపులు ఏం చేస్తున్నాయంటే రెంటితో ఎగురుతూ ఉన్నాయట రెంటితో ఏం చేస్తున్నాయండి తన ముఖాన్ని కప్పుకునేట రెంటితో తన కాళ్ళు కప్పుకునేట సరిగ్గా వినండి ఇప్పుడు ఆరు రెక్కలు ఒక్కొక్క దూతకు ఉన్నాయి ఈ సెరాపులకి ఉన్నటువంటి ఆ రెక్కలు ఆరు ఈ ఆరులో రెండు ఏం చేసినాయండి పాదాలు కనబడకుండా కప్పుకున్నాయి రెండు తన ముఖాన్ని కప్పుకున్నాయి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి అవి ఎక్కడ ఎగురుతున్నాయి అంటే సింహాసనం ఇక్కడ వేయబడి ఉంది ఈ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు ఇది సింహాసనము దేవుడు ఆసీనుడై ఉన్నాడు ఈ పైన ఎగురుతూ ఉన్నాయట సరిగా అర్థం చేసుకోండి దేవుని పై స్థానములో ఎవరున్నారు ఇప్పుడు ఆరాధన చేసేవారు మహాదూతలు కెరూపులు సెరాపులు అని మనం అంటాం ఇక్కడ ఏమని రాశాడంటే సెరాపులు అనేటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉంది ఈ సెరాపులు అనగా మహాదూతలు అని రాయబడి ఉంది ఈ మహాదూతలు ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి పైన ఎగురుతా ఉన్నాయి ఈ పైన ఎగరడానికి అంత హక్కు ఎవరిచ్చారు అసలు దేవుని సన్నిధిలో దేవుడు కదా అత్యున్నతమైన స్థానంలో ఉండవలసింది అత్యధికమైన ఐ రేంజ్ లో ఉండవలసింది ఎవరు అని అంటే దేవుడు అయితే ఈ దేవుడు ఎవరికి ఆ అవకాశం ఇచ్చాడంటే ఎవరైతే తన ముఖాన్ని కప్పుకుంటారు ఎవరైతే తన పాదములను కప్పుకుంటారో ఎవరైతే ఎగురుతూ ఆరాధన చేస్తూ ఉంటారో వారికి ఏ స్థానం ఇస్తున్నాడు ఆయన కంటే పైగా ఎగిరేటువంటి అవకాశము ఆ దూతలకు ఇచ్చాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నా ప్రియమైనటువంటి వారలారా ఈ రోజు నా ముఖమును కప్పుకోవాలంటే నేను చాలా బాధపడతా ఉంటాను ఎందుకు నేను అందరికీ కనబడాలి నేను అందరికీ చక్కగా కనబడాలి అందంగా కనబడాలి అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వాక్యం రాయబడి ఉంటే ప్రార్థనకు వెళ్ళేటప్పుడే అలంకరణలన్నీ కూడా అలంకరించుకుంటా ఉంటాను క్రైస్తవులంతా వ్యతిరేకమే వాక్యానికే విరోధంగా కనబడతా ఉన్నాను వారు చేసే ప్రవర్తన విరోధంగా కనబడతా ఉందండి వారు చేసే పనులన్నీ కూడా దేవునికి అసహ్యంగా కనబడతా ఉంది అందుకే ఏమంటున్నాడు ఆయన మీ నీతి కార్యాలన్నీ మురికి గుడ్డల వలె కనబడతా ఉన్నాయి ఎలా ఉన్నాయటండి నీతి కార్యాలు మురుగుడ్లగా కనబడటం ఏంటంటే ఎలా చేస్తాను నేను నీతి కార్యాలంటే నా కాళ్ళను ముఖంతో కప్పుగాను నా పాదాలు ముందు పరిగెత్తా నా పాదములు దేవునికి కనబడకుండా కప్పుకుంటా ఉన్నారు వాళ్ళు ఈ సెరాపులు అనేటువంటి వారు ఎలాంటి వారు మహాదూతలను రాయబడ్డది అనగా మహా ఆరాధన జరిగించేటువంటి వారు వీరు ఆరాధన చేస్తే ఏ విధమైన ఆరాధన చేస్తున్నారు వీళ్ళు అంటే పరిశుద్ధుడు 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 ఇదే పాట ఈరోజు ఆరాధన చేయడానికి మనకు కావలసిన అర్హత ఏంటో తెలుసా ఈ పరిశుద్ధుడు 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 అనే మాట తప్ప వేరొక మాట అక్కడ కనబడట్లేదంటే ఆ కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనుక క్రైస్ ద లార్డ్ హల్లెలూయా వేరొకడు ఎవడో కూడా అటువంటి పరిశుద్ధుడు లేడు గనుక ఈ లోకం అందే కానీ పైన అందే కానీ పైన పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకోకూడదంటే అర్థం ఏంటి నువ్వు దేనిని కూడా ఆరాధన చేయడానికి వీల్లేదని నువ్వు దేనిని కూడా నువ్వు అధిగమించడానికి వీల్లేదని నువ్వు దేనిని కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి లేదని నేను ఏం చేస్తున్నాడంటే అధిగమించి ఆయన నీకు సెలవిస్తా ఉన్నాడు నీవు చేసే ఆరాధన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ పరిశుద్ధంగా ఉండాలని అంటే మనం ఏం చేస్తామంటే మనం ఎల్లొద్దన్న చోటకే వెళ్ళిపోతూ ఉంటాం మన కాళ్ళు అక్కడికే పరిగెత్తేస్తూ ఉంటాయి మనం కప్పుకునే స్థితి లేదు మనము ఆ దాన్ని అంచుకునే స్థితి లేదు అలాగే మన ముఖము కనబడాలని రకరకాలన్నీ కూడా రాసుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉంటాం చాలా అందంగా కనబడాలి
చాలా మంది వస్త్రధారణ మీకు చాలా సార్లు చెప్పాను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను వస్త్రధారణ ద్వారా నా యొక్క అందము కనబడాలని చాలా మంది ఖరీదైనటువంటి చీరలు ఖరీదైనటువంటి బట్టలు లేకపోతే చిరిగిపోయిన ప్యాంటలు ఇవన్నీ వేసుకుని దేవుని మందిరానికి వస్తా ఉంటారు లోకంతో తిరిగేటువంటి వారితో మనకు పని లేదండి దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారి కొరకు చెప్తా ఉన్నా దేవుని సన్నిధికి రావాలంటే నీ వస్త్రధారణ వల్లో లేకపోతే నీకున్నటువంటి ఆ రంగుల వల్లో నీకున్నటువంటి ఆ యొక్క పొంగుల వల్లనో కాదు నీకు ఉండవలసినది దేవుని పరిశుద్ధుడని ఆరాధించాలి రైతలడ హల్లెలూయా 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 ఈ వస్త్రధారణ అనేటువంటిది ఉండటం మంచిదే కానీ దేవుడు చేయొచ్చన్న అధికమించినటువంటి కార్యాలు చాలా మంది చేస్తూ క్రైస్తవ సంఘాల్లో కనబడతారు ఇక్కడ యానివర్సరీలు జరిగితే మల్లెపూలు అమ్ముకునేవాడు బాగుపడిపోతాడండి ఇక్కడ దుబాయ్లో ఒక మల్లెపూల వ్యాపారం ఎటువంటి సరిపోద్దేమో అనిపిస్తూ ఉంటుంది అంతమంది మల్లెపూలు ధరించుకొని చక్కగా ఆ వారు ఆ ముసుగు కూడా వేయరండి ఈ ముసుగు కూడా వేయరు ఎందుకనంటే ఎనకున్నటువంటి మల్లెపూలు కనబడవు అవి కనబడవు అని చెప్పేసి మరలా ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇలా ఎదరేస్తారు వెనకుండవలసినవి వెనకే ఉండాలి ముందుండవలసినవి ముందే ఉండాలి అయినా సరే ఈ అందము కొరకు ఏం చేస్తున్నారండి ఈ జడంతా తీసుకొచ్చి ఇలా ఇస్తే పువ్వులు ఇక్కడ వరకు వచ్చేస్తా ఉంటారు అంటే స్త్రీలనేది కాదండి నేను చెప్పేది ఆ పరిస్థితి ఎలా ఉందంటే అందము అనేటువంటిది వస్త్రధారణలో ఉండవు అది నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన చూపించాడు ఆయన వస్త్రధారణతో రాజు అవ్వలేదండి వస్త్రము చూపించి రాజు అవ్వలేదండి ఆయనకి తల మీద ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళ కిరీటము ఆయనకు రాజ కిరీటం అని మీరు ఏకతాళిగా పెట్టారు ఆయన లోకములన్నిటినీ పాలించగల శక్తి గల రాజు ఆయన ఆమేన్ హల్లెలూయా అంగీకరించగలిగితే ఒకసారి చెప్పండి కూడా దేవుని మహిమ పరచండి హల్లెలూయా ఆయన అంగీకరించగలిగితే ఆయన నువ్వు అంగీకరించగలిగితే ఆయన నీ హృదయంలో రాజై కూర్చుంటాడు రాజై నిలబడతాడు రాజై పరిపాలన చేస్తాడు ఆ అవకాశం నువ్వు ఇవ్వాలి కదా అందుకే వారి పాదములు ఏం చేస్తా ఉన్నారు కప్పుకునే ఈ పాదములు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ పాదాలు కనబడవండి ఆ పాదాలు కనబడకుండా మరుగు చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు మనం మరుగు చేసుకునే స్థితి మనకుందా మరుగు చేసుకునే స్థితి ఎవరికి లేదు మరుగు చేసుకోవాలన్న ఆలోచన లేదు మరుగు చేసుకోవాలనేటువంటి తలంపే లేదు ఏం చేయాలి మనమంతా ప్రదర్శన నేను అందంగా కనబడాలి దేవుని సంఘమునికి వచ్చాను కనుక నేను అందరికంటే ఖరీదైన చీర కట్టిన వారిలా కనబడాలి ఖరీదైనటువంటి ప్యాంట్ షర్ట్ వేసుకున్న వారిలా కనబడాలి ఇలాగూ మనం ఏం చేస్తున్నామంటే మన అందాన్ని చూపించుకుంటూ మన కాళ్ళను కప్పుకోకుండా ముఖాన్ని కప్పుకోకుండా అనగా మరుగు చేసుకోకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఎవరు ఈనాటి క్రైస్తవులు ఈనాటి క్రైస్తవ్యం అనేటువంటిది నేను కనబడాలనే ఆ క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నారు నేనే ముందుండాలి నేనే పై స్థానంలో ఉండాలి నేనే పైన ఎగరాలి నేనే ఈ కార్యాలన్నీ నేను పులివేసుకోవాలి ఇవే నేను చేసే కార్యాలని గొప్పగా చెప్పించుకుంటా ఉంటారు స్టేజ్ ఏకదే చాలు ఆడి పేరు చెప్పాలి మైక్ ఇవ్వకపోతే ఊరుకోడు మైక్ నా పేరు చెప్పలేదు అని చెప్పి చాలా మంది అనేస్తా నా ప్రియమైనటువంటి విశ్వాస అందుకే నువ్వు దేవుని మందిరములో ఎలా ఉండమన్నాడు దేవుని మందిరములో పరిశుద్ధత కలిగి నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి మీరు పరిశుద్ధత కలిగి ఉండాలంటే మీరు చేయవలసిన కార్యం ఏంటంటే మీకున్నటువంటి పాదాలు దేవునికి కనబడకుండా కప్పుకోవాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి కనబడకుండా కప్పుకోవాలి దేవునికి కనబడకుండా మీ ముఖాన్ని కప్పుకోవాలి ఈ ముఖాన్ని మనం ఎప్పుడైతే మరుగు చేసుకుంటామో ఎప్పుడైతే మన పాదాలను మరుగు చేసుకుంటామో ఆయనకు పైగా ఎగిరేటువంటి స్థితి మనకు కల్పిస్తాడు ఆమేన్ హల్లెలూయా నువ్వు పైకి ఎగిరే స్థానమునికి ఇస్తాడు ఆయనకు సింహాసనం మీద ఎగిరే స్థానాన్ని ఇస్తాడు ఆయనకు ఉన్నటువంటి ఆ స్థానమును నీకు భర్తీ చేయడానికి ఇస్తాడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడంటే నువ్వు ఎంత చిన్న లాజిక్ తెలియకపోతే ఇంకా నీవు నేను ఇంకా కనబరుచుకోవాలి దేవుడి కాదు చూపించడం నేనే కనబడాలి నా యొక్క ముఖమే కనబడాలి నా పాదాలే కనబడాలి నేనే అందరిలోనూ గొప్పవాడిగా కనబడాలని మనకింకా ఆశ ఉన్నది కనుక మనం ఇంకా కింద ఆరాధన చేస్తాం గమనించారా మనం కింద ఆరాధన చేస్తున్నాం అంటే ఎందుకని కింద ఆరాధన చేస్తున్నామంటే మనకు కప్పుకునే స్థితి లేదు అంత విప్పుకునే స్థితి అంత బయలు పెట్టుకునే స్థితి అంత కూడా కనబరుచుకునే స్థితి కనుక నా ప్రియమైనటువంటి స్త్రీ పురుషుల దేవుని జనాంగమా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది
సరాఫులు మహాదూతలను రాయబడి ఉన్నారు. ఈ మహాదూతలకు ఎప్పుడైనా సరే దేవుని పైకంటే వెళ్ళిపోవాలని వారికి లేదు ఆలోచన. దేవుని కనబడకూడదని ఎందుకు కప్పుకుంటున్నారంటే ఆయన తేజస్సును చూడలేక ఆయనకు మరుగు చేసుకుంటా ఉన్నారు. ఆయన తేజస్సుకు ఆయన ఎదురుకు వెళ్ళలేక ఈ రోజు దేవుని సంఘంలో ఉంటే మనం ఏం చేస్తామంటే కాలు మీద కాలేసుకుని ఊపుకుంటా కూర్చోండి. ఇక్కడ దేవుడు ఉన్నాడని మనం వచ్చాం కదా, ఏం చేస్తాం మనం? కాలు మీద కాలేసుకుని చక్కగా ఊపుకుంటా కూర్చున్నట్టాం. దేవుడు ఉన్నాడా? దేవుని దగ్గర నువ్వు అలా కూర్చుంటావా? దేవుని దగ్గర నువ్వు అదే స్థితిలో ఉండగలుగుతావా? అందుకే నువ్వు కింద ఆరాధన చేస్తున్నావు. ఇంకా నువ్వు ఒకవేళ నీ పాదములు మరుగు చేసుకుని నీ ముఖాన్ని మరుగు చేసుకుని దేవుని స్వరం దేవుడు నాకు కనబడాలి తప్ప నేను ఆయన కనబడకూడదని నీలో ఒక గురి ఒక కోరిక ఒక ఆశ ఉంటే గనక నువ్వేం చేస్తావంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడో ఆయనకంటే పైకి ఎగిరి ఆరాధన చేసే అవకాశం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రోజున నేనే కనబరుచుకోవాలని ఒక ఆత్మ ఎవరికి ఉందంటే ఉజ్జీయకు ఉన్నది. ఆ ఉజ్జీయ ఆ మృతి నొందిన సంవత్సరం దేవుని దర్శనం యెషయాకు రావడానికి గల కారణం ఏంటంటే ఆ ఉజ్జీయ మృతి చెందాడు గనక, అట్టి కార్యాలు తొలగిపోయినాయి గనక, అట్టి కార్యములు ఆ దేవాలయం చుట్టూ ఆవరించలేదు గనక, ఆ దేవాలయంలో నిండుకోలేదు గనక, ఆ కార్యాలన్నీ తొలగిపోయిన తర్వాత ఆయన చొక్కాంచులు దేవాలయం నిండుకొని ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిద్రైన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మెలుకుంటారు ఈ మాటలు, ఈ మాటలకు మాత్రం చక్కగా మెలుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గంభీరంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉన్నటువంటి వాక్యం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ముఖాన్ని మరుగు చేసుకో, నీ ముఖాన్ని దేవుని వైపు చూపించుకో. దేవుని చూడాలనుకో కానీ దేవునికి నీ ముఖమును చూపించాలని అనుకోకు. అలాగని చెప్పేసి ఒక హెల్మెట్ పెట్టుకుని రాకండి. నేను చెప్పేది ఏంటంటే ముఖాన్ని మరుగు చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఉజ్జీయకు సంబంధించిన కార్యములు ఏదైనా గర్వము అనేటువంటిది, ఏదైనా నీలో పొంగుబాటు అనేటువంటిది, నీలో ఉండకూడనటువంటి కార్యాలు, దేవుని సంఘములో ఉండకూడనటువంటి కార్యాలు, అటువంటి తలంపులు ఏదైనా ఉంటే వాటిని ఏం చేసేయాలండి? మరుగు చేసేయాలి, కనిపించను వదిలేయాలి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే నీకు ఎక్కడ ఎగిరే స్థానం ఇస్తాడంటే పైన ఎగిరే స్థానం ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు మొదటి స్థానం ఎవరికి వేస్తున్నావు? మొదటి సింహాసనం దేవునికి వేస్తున్నావా? మొదటి స్థితి దేవునికి అప్పగిస్తున్నావా? నీకున్నటువంటి మొదటి కార్యములు ఏదైనా సరే, రాబడి కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా సరే దేవునికి ఇస్తున్నావా? ఇచ్చే దాంట్లో వెనకాడకూడదు. ఇచ్చుకునే దాంట్లో మనం ఎప్పుడు ముందు చేస్తాం, కానీ ఇచ్చే దానికి వెనకబాటు చేస్తూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, సెరాఫులు అనేటువంటి మహాదూతలు, ఈ మహాదూతలు ఎక్కడ ఈ ఆరాధన చేస్తున్నారంటే దేవుని సింహాసనము పైగా. నీకు ఆ ఆశ అనేది ఉంటే గనక, నీకు ఆ కోరిక అనేటువంటిది ఉంటే గనక, సెరాఫులు ఎగురుతున్నారు, వారు పనివారు కదా, దేవుడు ఏర్పాటు చేసిన పరిచారకులు కదా, దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను నెరవేర్తించేవారు కదా, వారు ఒక పనివారుగా ఉన్నవారికే దేవుని పైన ఆ సింహాసనం పైన ఎగిరేటువంటి స్థితి ఇచ్చాడు. మరి నాకెందుకు ఇవ్వడం? ఆయన కుమార్తెను కదా, ఆయన కుమారుని కదా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కదా, ఆయనలో కట్టబడేవాడిని కదా, నేను ఆయనతో ఒక సంబంధం కలిగి ఉన్నవాడిని కదా, ఆయన ఒక మంచి ఆత్మీయ సంబంధంలో నేను ఉంటున్న వాడిని కదా, ప్రార్థన శక్తి కలిగిన వాడిని కనుక నేను దేవుని ఆత్మను చూడగలుగుతున్నాను కనుక నాకు కూడా అట్టి స్థానము కావాలి, అట్టి స్థితిని నేను కూడా పొందుకోవాలని నీలో కనుక ఒక హృదయం ప్రేరేపణ కలిగింది. నీవు కూడా ఏం చేస్తావంటే ఈరోజు ముఖాన్ని కప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పాదములను కప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ముఖ దర్శనము కాదు దేవునికి కావలసింది, దేవుని దర్శనమును చూడాలి, దేవుని ముఖమును చూడాలి, దేవుని ముఖ ప్రకాశాన్ని నువ్వు చూడగలగాలి. ఈరోజు మాస్కులు వచ్చి చాలా ముఖాలు కప్పినాయి తప్ప ఈ మాస్కులు లేకపోతే ఎలా ఉండో తెలుసా? చాలా సంఘాల్లో, మన సంఘాల్లో అటువంటి వారు లేరు. చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను నేను, వాక్యం బోధించినప్పుడల్లా ప్రతి ఒక్కరూ తల మీద ముసుగు వేయమని చెప్తాను ముందు, ఎందుకంటే చాలా మంది ఉండవు. ఈ ముసుగులు ఎందుకు ఉండమంటే అద్దుకున్నటువంటి రంగులు కనబడాలి, కోటింగ్ చక్కగా కనబడాలి.
చక్కగా లిప్స్టిక్ వేసుకుంటే కనబడాలి. నా పెదవులు ఎంత ఎరుపు కాదు అయినా సరే ఎరుపు అని రంగు దిద్ది చూపిస్తా ఉన్నారు. నిజానికి అంత ఎర్రగా పుట్టిన బిడ్డకు కూడా ఉండవండి, అంత కలర్ వేస్తారు. ఎందుకు? అట్రాక్షన్, ఒక ఆకర్షణ. ఒక ఆకర్షణకు లోబడి పోయి ఏం చేస్తామండి? సంఘాల్లో ఆరాధన చేస్తా ఉన్నాం. కనుక ఈరోజు చాలా సంఘాల్లో నేను వెళ్ళినప్పుడు చెప్పేది ఏంటంటే, సరిగ్గా మీరు తలలు కప్పుకోండి, చక్కగా శ్రద్ధగా వినండి అని చెప్తా ఉంటాను. కారణం ఏంటంటే, దేవుని సంఘములో ఉన్నటువంటి లక్షణాలు మనకు కలగట్లేదు. దేవుని సంఘములో ఏ విధమైన లక్షణాలతో మనం ఉండాలో మనకు అది కలగట్లేదు. నేను వచ్చే రాకడకు ఒక్క విశ్వాసినైనా భూమి మీదనైనా కనుగొందనా అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు అన్నారంటే, ఆ విశ్వాసం అనేటువంటిది మనం సంపాదించుకోలేకపోతున్నాం. దేవుని మాటలు మన హృదయంలో నిలుపుకోలేకపోతున్నాం, మన హృదయంలో మన తలంపుల్లో పెట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనలో ఇంకా గర్వము అనేటువంటిది. నాకులాగా ఆరాధన చేసేవారు ఎవరైనా ఉన్నారా? నాకంటే పాటలు పాడేవారు ఎవరైనా ఉన్నారా? నాకంటే వాయిద్యములు వాయించేవారు ఎవరైనా ఉన్నారా? నాకంటే ఎవరైనా పరిచారం చేసేటువంటి వారు ఉన్నారా? నాలాగా ప్రవర్తన ప్రకటన చేసే ఆ దాసులు ఎవరైనా ఉన్నారా అని ఒక విర్రవీగుతనం మనలో ఉండిపోతుంది. కనుక మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాటలు పాడేటువంటి వారు, వాయిద్యములు వాయించేటువంటి వారు ఎవరైనా సరే, పరిచారం చేసేటువంటి వారు ఏం చేయాలండి? మరుగైపోయి ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ రెండు మూడు చైర్లు ఉన్నాయండి, వాయిద్యాలు వాయించుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేమా? అది పెద్ద ఘనత, అది పెద్ద ఇదే, అది పెద్ద చేసుకోవాల్సింది అది లేదు. అయితే మరుగైపోయి ఉండాలి. ఎవరై మరుగై దేవుని ఆరాధన చేస్తారో, ఎవరు మరుగై దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, ఎవరు దేవుడికి మరుగై మీ యొక్క ముఖాలను కప్పుకుని ఉంటారో, వారందరూ ఏం చేయాలట? కనబడకుండానే ఆరాధన చేయాలి, ముఖాన్ని చూపించకుండానే ఆరాధన చేయాలట. ఇంకో నాలుగు చైర్లేసి ఇక్కడ కూర్చోబెట్టారు, రండి సుమాన్ గారు, రండి కోర్నేలు గారు, రండి లేకపోతే యేసు గారు, రండి అని కూర్చోబెట్టు. కానీ మరుగై ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు పరిచారకుడు అవుతాడు, ఎవడైతే దేవుని సంఘములో సేవ చేస్తూ ఉంటాడో, ఎవడైతే దేవుని సంఘములో ఒక స్తోత్ర గానము చేస్తూ ఉంటాడో, ఎవరైతే దేవుని సంఘములో చెప్పులు చదురుతూ ఉంటారో, ఎవరైతే దేవుని సంఘములో కుర్చీలు వేస్తూ ఉంటారో, వీరందరూ కూడా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ తీసుకుని వస్తూ ఉంటారో, వీరందరూ కూడా ఏం చేయాలంట? మరుగైపోయి ఉండాలి. దేవుని చూసే ఆ స్థితిని సంపాదించుకోవాలి తప్ప, నీ స్థితిని దేవుని కనబరిచే స్థితిలో మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. అప్పుడు నీకు ఏ స్థానం ఇస్తున్నాడండి? సింహాసనం పైన, ఆసీనుడైన ఆయన పైనే, ఆ సింహాసనం పైనే నిన్ను ఎగర చేసేటువంటి వాడిగా ఉంటాడు. అంటే దీని అంతటిని బట్టి మనం ధ్యానం చేస్తే ఏమి ఉంటుంది అని అంటే, దీని తాత్పర్యం ఏంటంటే, ఎవరై మరుగై ఉంటారు, ఎవరైతే కనబరుచుకోకుండా తన యొక్క ముఖాన్ని కప్పుకొని ఉంటారో, ఎవరైతే పరిచర్యలు పాల్గొని తన యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటారో, వారికి ఏ స్థానం ఇస్తాడండి? పై స్థానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు గనక దేవుని సంఘములో ఉన్నావు గనక, దేవుని సంఘముతో ఉన్నావు గనక, దేవుని సంఘములో ఒక పాత్రగా వాడబడుతున్నావు గనక, నీవు కూడా ఎలా ఉండాలి? దేవునికి నీ ముఖాన్ని మరుగు చేసుకోవాలి. నువ్వు ముఖాన్ని మరుగు చేసుకోవాలన్నారని పాస్టర్ గారి కదండి కనబడకూడదన్నారు దేవుని సంఘములో అని చాలామంది మానేసుకుంటారు. చాలామంది దేవుని సంఘములో కనబడకుండా ఉండటం కాదు, దేవుని సంఘానికి రావాలి, దేవుని ఎదురుకు రావాలి, ఆయన సింహాసనం ఎదురుకు రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి. వచ్చిన నీవు నీ ముఖాన్ని కప్పుకోవాలి. అంటే నీకున్నటువంటి లోక తలంపులు, లోకమైన లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా ఏం చేయాలట? తీసివేయాలి. వాటిని తీసుకుని నువ్వు దేవుని మందిరంలో ఆరాధన చేసే వ్యక్తిగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మార్చబడితే నీకు దేవుని పైగా ఉండే సింహాసనం వేస్తాడు. ఆ సింహాసనం పైన నీవు ఎగురుతూ ఉంటావు, దేవుని ఆరాధన చేస్తూ ఉంటావు. ఏమని ఆరాధన చేస్తామంటే, ప్రతివాడు కూడా తన ముఖమును కప్పుకుని, ప్రతివాడు కూడా తన రెంటితో రెండు రెక్కలతో ఏం చేశారంటే, తన పాదములను కప్పుకుని తనకు రెండు రెక్కలతో ఎగురుతూ వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక ఆ స్థితిని కలిగిస్తాడు. నువ్వు ఆరాధన చేయటం అంటే దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధన చేయడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఒక ధూపం వలె నువ్వు వేయటమే. దేవుని సన్నిధిలో నువ్వు ధూపం ఏ రకంగా వేస్తావు? ప్రార్థన శక్తి కలిగి. సంఘములు ఎవరుండాలి? ప్రార్థించేవారు, ఆరాధన చేసేవారు, స్తోత్ర గానము చేసేవారు ఉండాలి.
దేవుని సన్నిధిలో ప్రకటించే వారు ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా గమనిస్తూ దేవుని సన్నిధిలో ఎవరు ఎదరికి వెళ్తున్నారో, ఎవరు వెనక్కి వెళ్తున్నారో, వీరందరినీ కూడా దేవుని సన్నిధిలో వెనక్కి వెళ్తున్న వారి ఎదరికి, వెనక్కి వెళ్తున్న వారిని ఎదరికి నడిపించే వ్యక్తిగా మార్చబడిపోవాలి. అందుకే ఇక్కడ చూడండి, స్త్రీలు ఎంత క్రమంగా కూర్చున్నారు. స్త్రీ ఇప్పుడు ఎలా చూడండి, ఒకసారి స్త్రీలు ఎక్కువ పురుషులు ఎక్కువ మామూలు లెక్కకుండా చెప్పండి. స్త్రీలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారా? పురుషులు ఎక్కువ ఉన్నారు, లెక్కెట్టుకోండి మీరు కావాలంటే. స్త్రీలు చాలా చక్కగా కూర్చున్నారు చూడండి. మనమేమో కాగితాలు చింపేసి చిన్న చిన్న ముక్కలు చేసి అలా ఇసురుతాం చూడండి, అలా కూర్చున్నాము. ఒక క్రమమైన పద్ధతి మనకు లేదు. దేవుని సంఘములో ఒక క్రమమైన స్థితి మనకు కనబడలేదండి. ఇద్దరే ఉన్నారు స్త్రీ పురుషులు, వారిలోనే తేడా కనబడిపోతా ఉంది. మనం కూర్చునే స్థితే సరిగా లేదు. దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ముందు వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఎదరికి రమ్మని పిలుస్తూ ఉంటాను. మీరు అందుగురించి మీరు ఎప్పుడైనా విని ఎదరికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అసలు ఎప్పుడైనా ఎదరికి రమ్మంటే, ఎదురు కూర్చోమంటే వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫోన్లో దైవ సేవకుడు ఏదో చెప్పాడు, కనీసం వెళ్దాం ఎదురు కూర్చుందామని ఎవరైనా అంగీకరించి వచ్చిన వారు ఉన్నారా? అంటే అది మా ఇష్టం అని అంటారు. మీ ఇష్టం అంటే మీకు కాదని రాదు. కానీ దేవుని సేవకుడు మాట నువ్వు లోబడాలి. దేవుని సేవకు యొక్క సంఘంలో ఉన్నటువంటి సేవకుడి మాటకు లోబడకపోతే దేవుని మాటకు నువ్వు ఎలా లోబడతావు? దేవుడు నువ్వు ఎలాగ నిన్ను దర్శించగలుగుతాడు? దేవుడు నీ ముఖాన్ని కప్పుకోమంటే నేను ఎదరికి రమ్మని పిలుస్తూ ఉంటే కనీసం రావు అంటే అర్థం ఏంటో తెలిసా? ఎదరికి రమ్మంటే అర్థం ఏంటి? అసలు మీ ముఖాన్ని చూపించమని కాదు. అబ్బబ్బా చాలా అందమైన బట్టలు వేసుకొచ్చారు, ఎదరికి వచ్చేయండి మీరు అని మొదట ప్లేస్ వేసినట్టు కాదు. ఎదరికి రమ్మంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదరికి రావాలని, నువ్వు పాటలు పాడటంలో ఎదరికి రావాలి, వాక్యం ధ్యానించడంలో ఎదరికి రావాలి, చదవటంలో ఎదరికి రావాలి, దేవుని పరిచారంలో ఎదరికి రావాలి. ఈ ఎదరికి రావటం అనేటువంటిది ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. అరే ఎరకలు ఎరకలు కూర్చో అంటే ఎంత బాధపడిపోతావు? అలా వెనక్కి కూర్చు, నువ్వు వెనక్కు వెళ్ళిపో అంటే ఎంత బాధపడతావు? ఎదరికి రమ్మంటే రావడానికి మనకేంటండి? నన్ను ఎదరికి రమ్మని ఆహ్వానిస్తే తప్పకుండా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను నేను కనపరుచుకోవాలని కాదు, నన్ను నేను బయట పెట్టుకోవాలని కాదు. నాలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉన్నది, నాలో నింపినటువంటి ఆత్మ ఉన్నది. దేవాలయపు అంచు అనగా దేవాలయం మనమే కనుక మనలో నింపబడినది ఏంటి అంటే దేవుని ఆత్మ. ఈ ఆత్మ నింపబడిన వారు దేవుని పరిశుద్ధతను మనం పొందుకున్నాం కనుక ఆ పరిశుద్ధతను ముందుకు తీసుకుని వెళ్ళటమే. అందుకే దేవుని సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పైగా ఎవరు వెళ్తున్నారంటే ఎవరు ఎగురుతూ ఉన్నారండి? ఎవరు కనపరుచుకుంటారు? ఎవరైతే నా ముఖాన్ని చూపించుకోవాలనుకుంటారో, ఎవరైతే నేనే దేవునికంటే ప్రకాశమానంగా వెలిగిపోవాలి, నా ముఖం కనబడిపోవాలి, నేను అందరిలోనూ వచ్చేయాలి, నేను ఫోటోలో బాగా పడాలి, నేను వీడియోలో బాగా పడాలి, లేకపోతే నేను నా ముఖం నా బ్యానర్ మీద వేయలేదు, ఇలాంటివన్నీ ఎవరికి ఉంటున్నాయంటే కింద ఆరాధన చేసేటువంటి వారికి, అనగా కింద స్థాయిలో ఉన్నటువంటి వారికి. ఎప్పుడు కిందే వారి జీవితం అంతా కూడా కిందే ఉంటుంది. అందుకే పైకి ఎగిరేటువంటి స్థితిని మనం పొందుకోలేకపోతున్నాం. నువ్వు ఆత్మీయ స్థితి ఎదరికి వెళ్ళాలంటే, నువ్వు ఎదరికి వెళ్ళాలంటే, నువ్వు పైకంటే వెళ్ళాలంటే, పైన స్థితిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు మరుగు చేసుకునే వ్యక్తిగా ఉండాలి. నీలో ఉజ్జీయకున్నటువంటి ఆ గర్వాంధకారమైనటువంటి కార్యాలు చంపబడిపోవాలి. నా ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని సంఘము, దేవుని సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది కనుక ఆ సంఘాన్ని ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టారంటే సేవకులమైనటువంటి మా చేతిలో పెట్టారు. ఈ సేవకులు మా ఎవరు మార్గము చెప్పిన వెళ్ళాలి, ఈ మార్గము ఎవరి కొరకు బోధించాలి, ఈ మార్గము ఎవరి కొరకు చూపించాలంటే దేవుని కొరకు చూపించాలి. దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి వారు, దేవుని స్వరూప్యములో ఉన్నటువంటి వారు, దేవుని స్వరూపములో చేయబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు కనుక వీరందరినీ ఎవరి వైపు నడిపించాలంటే మా పని నమ్మకస్తుంతో. నేను నమ్మకస్తుండగా నన్ను దేవుడు నమ్మి నా చేతిలో సంఘాన్ని పెట్టాడు కనుక నేను వారిని ఎంత నమ్మకత్వంతో ఎదురుకు తీసుకువెళ్ళాలి, దేవుని ఎదురుకు ఎంత వాక్యంతో నింపి తీసుకువెళ్ళాలి, ఎంత ప్రార్థనా పరుడిగా ఎదురుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అది మా కార్యము కనుక మేము తప్పకుండా అందరి కొరకు కూడా మేము సెలవిచ్చేది ఏంటంటే దేవుని మాటను అంగీకరించండి,
స్నేహితుడిగాను లేకపోతే సహోదరుడిగాను లేకపోతే ఒక పరిచారకుడిగాను ఈ మాటలు చెప్తున్నటువంటివి కాదు దేవుని మాటగాను తీసుకుని దేవుని మాటని అంగీకరిస్తాను దేవుని సన్నిధిలో ఉన్న నేను దేవుని మాటకి లోబడి నేను జీవిస్తాను నేను ప్రచురణ చేస్తాను నేను దేవుని ప్రకటన చేస్తాను నేను మరుగు చేసుకుంటాను నేను దేవునికి పైగా నేను పైగా తిరిగేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతానని ఎవరైతే వాగ్దానం చేసుకుంటారో వారికి దేవుడు ఆ స్థానాన్ని ఇస్తా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా అందుకే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కిస్తానని అంటున్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అలా ఎక్కించే దేవుడు ఎవరంటే ఎవరు కనపరుచుకోకుండా మరుగు చేసుకుంటారో ఎవరైతే ఆ యొక్క జీవితాన్ని పొందుకోగలుగుతారో దేవుని యొక్క ఆత్మీయ స్థితిని ఎవరైతే పొందుకోగలుగుతారో ప్రార్థన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో దేవుని సంఘంలో ఎవరైతే తన్ను తాను మరుగు చేసుకుంటారో దేవుని మాత్రమే చూస్తారో వీరిని మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాను నా ప్రియమైనటువంటి విశ్వాసుల దేవుని సంఘమా చాలా కార్యాలు మనం చేస్తా ఉన్నాం దేవుని సంఘములో అనేక కార్యాలు నిర్వర్తిస్తా ఉన్నాం ప్రకటించేవారు వాక్యమును ధ్యానించేవారు ప్రార్థన చేసేటువంటి వారు ఆరాధన చేసేటువంటి వారు పాటలు పాడేటువంటి వారు ఎవరైనా సరే సేవకుడైనా పరిచారకుడైనా అదే సువార్తికుడైనా విశ్వాసుడైనా విశ్వాసురాలైన ఎవరైనా సరే ఏం చేయాలంటండి తన యొక్క ముఖాన్ని కప్పుకోవాలి పాదాలను కప్పుకోవాలి ఇవన్నీ కూడా మనము ముందు వెళ్ళిపోవాలి మన ప్రాధాన్యత మనకు ఉండాలి మనం ముందే స్థితిలో ఉన్నామో మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఒక అవకాశం రాగానే తప్పని మనం ఆ స్థానానికి వెళ్ళిపోవాలని చూస్తాం దయచేసి దేవుని సంఘం అటువంటిది కాదు దేవుడు నిర్ణయించిన ప్రజలు అటువంటి వారు కాదు దేవుని కోరుకున్నటువంటి ప్రజలు ఆ రీతిగా ఉండకూడదు అందుకే తన ముఖాన్ని కప్పుకోవాలి తన యొక్క దర్శనము చూడాలి తప్ప దేవుని దర్శనాన్ని చూడాలి తప్ప దేవుని దర్శనాన్ని మనం అధిగమించి మన ముఖాన్ని ఆయనకు చూపించే విధముగా ఉండకూడదు రాజైన ఉజ్జియా ఇప్పటికైనా మనలో మరణించాడా అందరం లేచి నిలబడతాం రాజైన ఉజ్జియా ఆ కార్యములు ఎవరికైనా ఇంకా లోపలే ఉండిపోయినాయా ఆ గర్వము అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైనా కానీ నాలో ఉండిపోనియమో అని ఒకసారి మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం దేవుని ఎదుట నిర్దోషులముగా నిందారహితులముగా మనం ఉండాలంటే దేవుడు ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు సర్వంపులు అనేటువంటి మహాదూతల ద్వారా యెషయాకు కలిగినటువంటి దర్శనము ద్వారా ఆయన దర్శనాన్ని చూడగలిగాడంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ఉజ్జియా సంబంధమైన కార్యాలు చనిపోయాయి ఆ దేశంలో రాజైన ఉజ్జియా చనిపోయాడు అదే సముద్రంలో ఓ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడిపోయింది ఆయన దర్శనం కనబడిపోయింది ఇక్కడ ఏం చేస్తున్నారు ఆయన చొక్కాంచు దేవాలయమును నిండుకుని ఉన్నది నీవే ఒక దేవాలయంగా కట్టబడ్డావు నువ్వు ఆయనకు ఆలయమై ఉన్నావు ఆయనకు ఒక మందిరముగా నిర్మించబడ్డావు నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరైనా సరే నువ్వు ఎవరికి దేవాలయంగా కట్టబడ్డావు అంటే దేవునికి దేవాలయంగా కట్టబడ్డావు ఆ దేవాలయము నిండా ఏమి నిండి ఉండాలంటే ఆయన చొక్కాచులు నిండి ఉండాలి అనగా ఆయన పరిశుద్ధాత్మ నిండి ఉండాలి పరిశుద్ధాత్మ నీలోకి ఎలా వస్తుందంటే నువ్వు ప్రార్థనా పరుడుగా ఎదగాలి నువ్వు ప్రార్థనా పరురాలుగా ఎదగాలి నువ్వు ప్రార్థన శక్తిని పొందుకోవాలి ప్రార్థించే విశ్వాసము నీలో ఉండాలి ప్రార్థించేటువంటి అనుభవం నీలో ఉండాలి గోజాడే అనుభవం ఉండాలి దేవునితో పోరాటం చేసే అనుభవం ఉండాలి ఇటువంటి అనుభవాలు నీలో ఉన్నప్పుడు ఇటువంటి అనుభవాలు నీలో ఉన్నప్పుడు ఒక పని చేసే ధూపము ఒక ఆరాధన వలె వెళ్ళిపోతూ ఉంటది దేవుని మందిరం అంతా నిండుకుని ఉంటది ఈ దేవుని మందిరము నిండుకున్నటువంటి ఈ ఆలయము అనగా నీవు ఎవరికి సొంతమైపోతున్నావు అంటే దేవునికి సొంతమైపోతా ఉన్నావు నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నువ్వు చేసినటువంటి ఓ భక్తి ద్వారా నువ్వు చేసినటువంటి నువ్వు చూపించినటువంటి విశ్వాసము ద్వారా నువ్వు నిరీక్షణ చేసినటువంటి నిరీక్షణ ద్వారా నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడిగా ఆయన మందిరంలో ఉండిపోగలుగుతున్నావు కనుక ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్న మాటలు
దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాటలు నువ్వు మరుగు చేసుకో నీ పాదములను మరుగు చేయి నీ ముఖమును మరుగు చేసుకో అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు గనుక నువ్వు మరుగు చేసుకున్నావు గనుక దేవుని స్థితి నీలోనికి వచ్చింది ఆ దేవుడు నీకు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు ఉన్నాడు గనుక ఆయన నీపైన అనగా ఆకాశము ఆకాశ మహాకాశములపైన ఆసీనుడైన వాడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఆయనకంటే పైగా ఎగిరేటువంటి స్థితి కలిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నాలో ఇంకా లోకాశులు నిండిపోయాయేమో అని అడగండి ఒకసారి. ఒకవేళ నాలో ఈ లోక స్థితి నిండిపోయినదేమో దయచేసి వాటిని తప్పించు నాయనా, లోకానుసారమైనటువంటి తలంపుల్లోంచి తప్పించు నాయనా అని అడగండి. యేసు మీకు వందనాలు నాయనా, యేసయ్యా మీకు వందనాలు ప్రభు, నజరేయుడా మీకు స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మహాగణుడా మీకు వందనాలు ప్రభు. మీరు చూపించిన ఇట్టి కార్యములకై స్తోత్రాలు చెప్పండి. నేనెంతవరకు నన్ను నేను కనపరుచుకున్నాను నాయనా, నేను నీ సన్నిధిలో కనపరుచుకోకూడదు, నా పాదములు మరుగు చేయబడి ఉండాలి, నా ముఖము మరుగు చేయబడి ఉండాలి, నీ ముఖ క్రాంతి మాత్రమే ప్రకాశింప చేయబడాలి అడగండి అయ్యా, అడగండి అయ్యా, అడిగే స్థితిలో ఉండాలండి మనం. ఆస్తులు కావాలని అడుగుతున్నాం, ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం, పెళ్లి సంబంధాలు కావాలని అడుగుతున్నాం, గృహాలు కట్టుకోవాలని అడుగుతున్నాం. నీ గృహాన్ని కట్టుకోవడం అనగా నీ దేహమును కట్టుకోవడానికి నువ్వు అడగలేకపోతున్నావు, వెనకబడిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటంటే నిన్ను నువ్వు మరుగు చేసుకోవాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుడే కనబడాలి, దేవుని ముఖమే కనబడాలి, ఆయన ప్రత్యక్షతే కనబడాలి, ఆయన స్వరమే వినబడాలి, ఆయన యొక్క ప్రతి కార్యము నాకు కనబడాలి, ఆయనే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండాలి. నాయనా యేసు వారిని ఆరాధన చేస్తా ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తా ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తున్నారండి. ఎలా ఆరాధన చేస్తున్నారంటే వారు కనపరుచుకొని కాదు, వారు నేను కనబడాలని కాదు, నేనే దేవుని ఎదుట ఉండాలని కాదు, నన్ను నేను మరుగు చేసుకో, నన్ను తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించబడునని సెలవిచ్చిన దేవుడు. నా దేవుడు ఉన్నాడు కనుక నన్ను హెచ్చిస్తాడు అని అంటే ఆ వీలు నాకు కనబడిపోయింది కనుక నేను నన్ను నేను తగ్గించుకుంటున్నానని ఒక చిన్న స్వరంతో చెప్పండి. స్వరమెత్తాలి. నన్ను నేను కనబరుచుకోను, నన్ను నేను మరుగు చేసుకుంటున్నాను. నీవే కనబడాలి ప్రభు, ఇది నాను నీవే కనబడాలి, ఈ దినము నుండి నీవే కనబడాలి. నాలో ఉన్న ఆశలు చనిపోవాలి, నాలో ఉన్నటువంటి గర్వము చనిపోవాలి, నాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత చనిపోవాలి, అంధకారము తొలగిపోవాలి, నీ వెలుగు తేజస్సు వలె ప్రకాశించబడాలి. గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధుడని గానం చేస్తా ఉన్నారు. అటువంటి గానము చేయాలంటే నన్ను నేను మరుగు చేసుకో, నేను ఎవరికి కనబరచుకో, దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి, దేవుని సువార్త విషయంలో కట్టుబడి ఉండాలి, దేవుని ముఖ్యమైనటువంటి ఓ పనుల్లో నేను కట్టుబడిపోయి ఉండాలి. అట్టి స్థితి నాకు కలిగించి గ్లోరీ హల్లెలూయా. పరిశుద్ధుడు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపండి, ప్రార్థనా అనుభవంతో నింపండి, ఆరాధన చేసేటువంటి అనుభవంతో నింపండి. బిడ్డలందరికీ నీ ప్రత్యక్షతను కనపరచు, నీ తేజస్సును కనపరచండి. నీ వాక్యము ప్రకటించబడ్డది కనుక వారి హృదయంలో దాన్ని నింపుకున్నారు కనుక నీరు పెట్టి ఫలింపులోకి తెమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. వేరులో ఉన్న
ప్రతి దురాత్మ సంబంధమైన కార్యములు ప్రతి దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు యేసుక్రీస్తు నామములో వాటిని ఇప్పుడే తొలగిపోమని ప్రార్థిస్తున్నాను నీ ప్రత్యక్షత బిడ్డలపైన ఆవరించండి పరిశుద్ధాత్మ దేవుడా మీరే వారిని ఆవరించండి ఆత్మ కార్యాలు చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనాలు అందరూ కూర్చోండి మరలా ఈ సమయాన్ని దేవుడి దాసుడికి అప్పగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్